చూడండి, మరి అదే విధంగా స్పోర్ట్స్ వైపు కూడా అవి కూడా పూర్తి స్థాయి దృష్టి సారించి అడుగులు ముందరకు వేస్తామని మరి మీకు తెలియపరుస్తూ, మరి ఇవి కాకుండా మనకి అన్యూస్డ్ ల్యాండ్స్ కి వచ్చేసరికి గోదావరి రైల్వే స్టేషన్ దగ్గర కూడా సుమారుగా 3.5 ఎకరాలు రైల్వే ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ను కూడా ప్రపోజల్స్ కి ఆర్ఎల్డిఏ కి పంపించడం కూడా జరిగింది. మరి ఆ ల్యాండ్స్ కి సంబంధించి మెయిన్ రోడ్ లో పార్కింగ్ యొక్క అసౌకర్యం కనబడతాం. నాకు తెలిసి అది ఆల్రెడీ ఒక స్టేజ్ వచ్చింది, ఆల్రెడీ క్లీనింగ్ స్టార్ట్ చేసినట్టున్నారు. చేశారండి, క్లీనింగ్ స్టార్ట్ చేశారు. సో రాబోయే రోజుల్లో మరి ఎదుర్కొన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు కాబట్టి మీ మార్కెట్ యొక్క కష్టాలు కూడా అది పార్కింగ్ కి టెండర్ పిలుస్తూ ఉన్నాము. త్వరలోనే ఆ ఏరియాకి మెయిన్ రోడ్డు సంబంధించి మొత్తం అంతా కూడా 3 ఎకరాలు పార్కింగ్ కి ఉపయోగించబోతున్నామని కూడా మరి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి మరొకసారి దేశ ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా రాజమండ్రి ప్రజల తరఫున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా ఎన్నో అంశాలు ముందుకు వస్తాయి. ఆఖరిగా ఒక మాట అయితే చెప్తాను, ఇవన్నీ ఒకేసైతే రేపు భారీ ప్రాజెక్టులు 2 ప్రాజెక్టులు రాబోతా ఉన్నాయి. ఒకటి కవ్వూరు దగ్గర నుంచి భద్రాచలంకి ఒక లైన్ రాబోతా ఉంది. ఇంకొక ప్రధానమైన ప్రాజెక్ట్ ఏంటంటే 3rd and 4th లైన్. ఈ 3-4 లైన్స్ కి సంబంధించి విశాఖపట్నం దగ్గర నుంచి విజయవాడ దాకా మనకి అందరూ కూడా అనుకుంటారు 3rd లైన్ ఒకటే అనుకుంటారు, కానీ ఈ 3rd లైన్ తో పాటు 4th లైన్ కూడా రాబోతుంది. ఇవన్నీ కూడా శాంక్షన్ దశలోనే ఉన్నాయి. శాంక్షన్ అయిపోయిందండి, డిపిఆర్ స్టేజ్ లో ఉంది. అంటే ఇవి వందే భారత్ లాంటి ట్రైన్స్ గురించి ఈ 3rd and 4th లైన్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. మరి దీంతో పాటు చాలా మందికి మరి తెలియకపోవచ్చు, గోదావరి పైన కూడా ఇంకొక బ్రిడ్జ్ యొక్క ప్రపోజల్ కూడా ఉంది. ఎప్పుడైతే 3rd and 4th లైన్స్ వస్తాయో, వచ్చిన తర్వాత గోదావరి పైన ఒక బ్రిడ్జ్ రావాల్సిన అవసరం ఉంది. కానీ రైల్వే బోర్డు ఆలోచన ఏంటంటే ఆర్క్ బ్రిడ్జ్ పైన ఇంకొక లైన్ ప్రావిజన్ ఉంది. ఆ లైన్ ప్రావిజన్ వేసేస్తే 3rd బ్రిడ్జ్ ఇంకొక బ్రిడ్జ్ యొక్క ఆవశ్యకత అవసరం లేదని అనుకుంటున్నారు. అయినప్పటికీ కూడా నేను ఆన్ పేపర్ రిప్రజెంటేషన్ కూడా మంత్రి గారికి ఇచ్చాము. ఎందుకంటే ఆర్క్ బ్రిడ్జ్ అనేది గోదావరి రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తుంది, దాని మీద ఇంకా ట్రాఫిక్ కంజంక్షన్ అవుతా ఉంది. సో ఆ ట్రాఫిక్ కంజంక్షన్ వలన ఆ ఆర్క్ బ్రిడ్జ్ పైన మనం ఒక లైన్ వేసినప్పటికీ కూడా దాని యొక్క ఉపయోగం ఉండదు. సో దాని యొక్క ఉపయోగం ఉండదు కాబట్టి ఇక్కడ రోడ్డం రైల్వే బ్రిడ్జ్ ఆనుకుని మరి ఆ ప్రపోజల్ కూడా త్వరలోనే రాబోతుందని తెలియపరుస్తూ మరి ఫైనల్ గా ఇంకొక రిక్వెస్ట్ కూడా ఏంటంటే, ఆల్రెడీ సౌత్ సెంట్రల్ జిఎం గారికి ఇచ్చాము, రైల్వే మంత్రి గారికి కూడా ఇచ్చాము. ఆ అంశం ఏంటంటే గోదావరి పైన ఇంకో బ్రిడ్జ్ తీసుకుని వచ్చినప్పుడు దానిపైన రోడ్ ప్రావిజన్ తో కూడా ఇంకొక బ్రిడ్జ్ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని కూడా ఈ సందర్భంగా ఈ సభాముఖంగా తెలియపరుస్తూ, మరి ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమానికి మనం అందరం కూడా విట్నెస్ అవడము మన అందరి యొక్క అదృష్టం అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి వేదిక మీద ఉన్న మంత్రి వర్యులు వేణుగోపాలకృష్ణ గారికి, సోమ వీరాజు గారికి, అదేవిధంగా ఆఫీసర్స్ కి మొత్తం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జై భారత్.